గౌరవనీయులు, మన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ గారు, ప్రస్తుత బాన్సువాడ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు, మన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రులు శ్రీ కడియం శ్రీహరి గారు, శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు, కరీంనగర్ ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ టైగర్ శ్రీ కౌశిక్ రెడ్డి గారు, టైగరేనా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ ఈశ్వర్ గారు, 2001లో 17 మే నాడు నాతో పాటు ఇదే స్టేజి మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసనమండలి సభ్యులు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సభలో ఆసీనులైనటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా నమస్కారాలు. తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కు చూసని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో, కరెంటు కోతలతో ఆత్మహత్యలకు, వలసలకు ఆలవాలంగా మారిన తెలంగాణ, ఇంకెక్కడైతుంది తెలంగాణ? ఏ బాబు జరగరాదే, ఆ స్టేజ్ మీద లేదా తమాషా జరుగు, ఇంకా జరుగు జరగాయా బాబు, ఇంకా జరిగి జరగండి, కోసిస్ చేస్తారందా, ప్లీజ్ జరగండి. దిశ దశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న తెలంగాణ కోసం హైదరాబాద్ జలదృశ్యంలో ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ జరగండి, ప్లీజ్ జరగాయ బాబు. రెండు వేల కపిల్ జరుగు, జరగాయ బాబు, అంత లుల్లి పెట్టి తినబడతలేదా? అయితే ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు, తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి ఆంక్షలు. ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి, కలబడాలి, సొంత రాష్ట్రం కావాలి, అయితే తప్ప దిక్కులేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికెడ మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం. హైదరాబాద్లో చర్చోపచర్చలు, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మీటింగ్ స్టార్ట్ చేయాలి, ప్రజల్లోకి పోవాలి, ఇది ప్రజా గర్జన కావాలి, బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలన్న జిల్లా కరీంనగర్ జిల్లా, ఇది పోరాటాల గడ్డ, ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే 17వ తేదీ 48 డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలుదాలని నమ్మి ఇక్కడికి వస్తే, ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తు ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ.